ओम श्री गणेशाय नमः, ओम गुरुभ्यो नमः, ओम श्री साईनाथाय नमः। साई बंधुवुलारा, ई रोजु मनं चर्चिंचुकुनेटुवंटि प्रधानमैनटुवंटि अंशं एटुवंटि आहारं तिनोच्चु, एटुवंटि आहारं तिनकूडदु। बाबा दृष्टिलो बाबा ई आहारं ई तिनकूडदंदि तिनवलसिन आहारं गुरिंचि बाबा गारि दृष्टिलो ए विधंगा उंदि, భక్తులు భక్తులకి ఆయన ఏ విధంగా సందేశం ఇచ్చారు, ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలా, ఉల్లిపాయ తింటే నష్టం జరుగుతుందా, లేదా తామసగుణం కలిగినటువంటి ఉల్లిపాయ వలన ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతుందా అనే విషయాల పట్ల బాబావారు ఎలా స్పందించారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ప్రధానంగా శిరిడి సాయిబాబా మనం తినేటటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా భగవంతుడి చేత సృష్టించబడినవిగా ఆయన చెబుతూ ఉంటాడు। ఈ భూమి మీద పండించినటువంటి ప్రతి పదార్థము, ప్రతి ఆహార పదార్థము కూడా భగవంతుని యొక్క కృప వల్లే మనకు లభిస్తూ ఉన్నాయి। ఆ విషయాన్ని భక్తులు గమనించాలి। అనేక రకాలైనటువంటి పదార్థాలు అనేక రకాలుగా తయారు చేసి విభిన్నమైనటువంటి రుచులు చేసినప్పటికీ కూడా ఆ పదార్థాలన్నీ సృష్టికర్త అయినటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లే ఈ పదార్థాలన్నీ కూడా మనకి సృష్టించబడుతున్నాయి। కనుక పదార్థాలు వేరైనప్పటికీ రుచులు వేరైనప్పటికీ సృష్టికర్త ఒకటే, దాని యొక్క పరమావధి అంటే ఆకలి తీరడం కూడా ఒకటే అని చెప్పేసి బాబా గారి యొక్క సందేశం। అదేవిధంగా అనేక రుచులకు పోవద్దు, రుచుల కోసం ఏరి కోరి ప్రయాసలాడద్దు, ఉన్నదానితో ఉన్న రుచితో ఉన్న పదార్థాలతో సంతృప్తిపరచమని బాబా గారు సలవిస్తూ ఉన్నారు। ఒక్క కూరైనా ఒక పదార్థమైనా సరే ఆ రుచితోనే సంతృప్తిపడి సమాధానపరచుకోవాలని చెప్పేసి బాబా గారు చెబుతూ ఉన్నారు। లేనిపోయినటువంటి అనేక రకాల పదార్థాల కోసం రుచుల కోసం ఎంపర్లాడద్దు అని చెప్పేసి బాబా గారు తెలియజేస్తున్నారు। తర్వాత జిహ్వకి రుచి గాని లోపల ఉన్నటువంటి జఠర రసానికి అంటే లోపల ఉన్నటువంటి చైతన్యానికి ఎటువంటి రుచులు కూడా ఉండవు, కేవలం నాలుక మీద ఉన్నప్పుడు మాత్రమే పదార్థం మనకి ఫలానా రుచి, ఫలానా తీయగా ఉంది, పుల్లగా ఉంది, ఫలానా కమ్మగా ఉంది అనే మాటలు కేవలం నాలుకపై ఉన్నప్పుడు మాత్రమే ఆ పదార్థం మనకి ఈ మాటలు వస్తాయి। కడుపులోకి ఎలాగానే పదార్థం అంతా కూడా ఒకటిగానే మారిపోతుంది, అప్పుడు కడుపులో ఉన్నటువంటి జఠర రసానికి జీర్ణశక్తికి ఆ యొక్క అగ్నిదేవుడికి ఎటువంటి భేదభావాలు ఏమీ ఉండవు, అన్నీ కూడా సమానంగా వాటిని ఆరగింపజేసే శక్తి ఒక భగవంతుడి చేత సృష్టించినటువంటి ఈ యొక్క ఆహార జఠరసానికి ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకోవాలి। ఇక్కడ బాబా గారు కూడా అందుకనే కేవలం రుచులు అనేవి నేలకి తప్ప అది లోపల ఉన్నటువంటి ఆత్మకి రుచులు అవసరం లేదు అనే విషయాన్ని బాబా గారు ఇక్కడ చెబుతూ ఉన్నారు। అనేక మంది అనేక రకాలైనటువంటి రుచుల కోసం ఎంపర్లాడుతూ ఉన్నప్పటికీ కూడా బాబా గారు ప్రతిరోజు కూడా భిక్షాటన కోసం 5 ఇళ్ళకి వెళ్ళి అక్కడ వారు వారి పెట్టినటువంటి తీపి పదార్థాలు, రోటీలు, చపాతీలు, తర్వాత పులుసు, మజ్జిగ అనేక రకాల పదార్థాలు బాబా గారికి వారు భిక్షగా ఇచ్చినప్పటికీ కూడా ఆ పదార్థాలన్నీ ఒక పాత్రలోనే ఆయన తీసుకుని వచ్చి ఆ పాత్ర కొలంబు అని చెప్పేసి ఒక పాత్ర ఉండేది ఆ దర్బార్లు, వాటన్నిటినీ కూడా ఒక పాత్రలో వేసి శుభ్రంగా వాటన్నిటినీ కలిపి ఉంచేవాడు। తర్వాత ఆ కలిపినటువంటి ఆ పదార్థాన్ని ఆయన భక్తులందరికీ కూడా పంచిపెట్టేవారు। అదేవిధంగా ఆ కొలంబులో ఉన్నటువంటి పదార్థము కుక్కలు కానీ లేదా పక్షులు కానీ ఇతర జంతువులు ఏవైనా సరే మూతి పెట్టి అవి ఆకలి తెచ్చుకున్నా కూడా బాబావారు వాటిని ఎప్పుడూ కూడా ఏమీ అనేవారు కాదు। కాబట్టి ఆ అన్ని రకాలైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఒక పదార్థంగా చేసి బాబావారు అందరికీ కూడా సమానంగా చేసేవారు। అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే రుచులకు వెళ్ళవద్దు, పదార్థం అంతా కూడా ఒకటే, రుచులు వేరైనప్పటికీ కూడా పదార్థం మనకి ఒకటే అని చెప్పేసి తెలుస్తూ ఉంది। ఉదాహరణకి మనం పరమాణం, పాయసము, లేకపోతే బూరెలు లేదా అరిసెలు లేదా సేమియా అనేక రకాలైనటువంటి తీపి పదార్థాలను మనం తయారు చేస్తాం,
అనేక రకాలైనటువంటి దివ్య పదార్థాలు భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటాం కానీ ఏ దివ్య పదార్థమైనప్పటికీ కూడా అందులో మూలమైనటువంటి పదార్థం మాత్రం బెల్లం బెల్లం ఒకటే కానీ వస్తువులు తయారయ్యే విధానం అనేక రకాలు అంటే అరిసెలు బూరెలు ఇలాగా మరి పాల ప్యాకెట్లు అనేక రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు కానీ వాటన్నిటికీ మూలం బెల్లమే అలాగే బాబా గారి దృష్టిలో కూడా పదార్థం ఏదైనప్పటికీ కూడా అంతా కూడా ఒకటే అని చెప్పేసి బాబా గారి యొక్క ఆలోచన అందుకనే బాబా గారు ఎప్పుడూ కూడా ఆ పదార్థానికి పెద్దగా ఆయన అంతగా ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు అదేవిధంగా ఆకలిగా ఉన్నటువంటి ఏ జీవి కూడా ఆకలితో బాధపడటానికి ఆయన ఇష్టపడేవాడు కాదు ఆయనకి ఆకలి తీర్చినటువంటి మహా ప్రేమ అన్నమాట ఆయన ఏ ఒక్క జీవి కూడా పస్తు గాని అదేవిధంగా ఆకలితో క్షుద్ధాత్తో బాధపడే విషయంలో ఆయన ఎంత మాత్రం ఒప్పుకునేవాడు కాదు రాజీ పడేవాడు కాదు అన్ని జీవుల్లో పరమాత్మ ఉన్నాడు సమయానికి ఆహారం తినాలి 12 గంటల సమయానికి ఆ యొక్క జఠరాగ్ని అంటే అగ్నిదేవుడు హృదయంలో ఉండి ఆకలి బాధ అందరికీ కూడా కలుగజేస్తాడు కాబట్టి ఏ జీవి కూడా ఆకలి బాధకి ఓర్చుకోకూడదు పస్తు ఉండకూడదు ఉపవాసం ఉండకూడదు ఏ పదార్థాన్ని కూడా మనం త్యజించకూడదు ఏ పదార్థం పట్ల కూడా మక్కువ పెంచుకోకూడదు అనేటటువంటి అనేక సందర్భాల్లో బాబా గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా మనం ఈ యొక్క మనం ఈ ఒక పదార్థమైనటువంటి ఉల్లిపాయని కనుక తీసుకున్నట్లయితే బాబా గారి సచరిత్రలో ఒక విద్యార్థి ఆ బాగా యోగాభ్యాసం నేర్చుకోవాలని చాలా పట్టుదలగా ఉంటాడు యోగ అభ్యాసం పట్ల బాగా కుతూహలం కలిగి ఉంటాడు అతన్ని ఒకసారి బాబా భక్తుడైనటువంటి ఒక అతను ఈ యోగ విద్యార్థిని బాబా దగ్గరికి తీసుకువస్తాడు కారణం ఏంటంటే ఆ విద్యార్థి యోగ విద్యని యోగ విద్యలో మెడుకులు కానీ రహస్యాలు కానీ బాబాకు తెలుసు బాబా అయితే బాగా ఇంకా మనకి బాగా సూచనలు సలహాలు ఇస్తాడని చెప్పేసి అనుకుంటాడు ఆ అబ్బాయి ఆ యొక్క బాబా గారి యొక్క భక్తుడితో నేర్చుకోవాలని ఆ మసీదుకి రావడం జరుగుతూ ఉంది అప్పుడు మసీదుకి ఈ బాబా భక్తుడు ఆ యోగ విద్యార్థి ఇద్దరు రావడంతో అప్పుడు బాబావారి మసీదులో ఏం చేస్తున్నారయ్యా అంటే ఉల్లిపాయ తింటూ ఉన్నారు బాబావారు ఉల్లిపాయ తింటూ ఉన్నారు అది చూసి ఈ యోగ విద్యార్థి మనసులో అనుకుంటూ ఉన్నాడు తామసం కలిగేటటువంటి ఉల్లిపాయని తింటున్నటువంటి ఈ పకీరు నాకు యోగ విద్యని ఎలా నేర్పించగలడు ఎందుకంటే ఉల్లిపాయి తామసం కలిగించే గుణం కలిగింది అటువంటి గుణం కలిగేది ఈ యొక్క బాబావారు తింటున్నారు కాబట్టి యోగ విద్య గురించి అతనికి తెలియదు తామసం గుణం కలిగినటువంటి పకీర్ అయి ఉంటాడు వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి అతనికే శక్తి లేనప్పుడు జీర్ణించుకునే ఇది ఉన్నప్పుడు శక్తి లేనప్పుడు నాకేమి యోగ విద్య నేర్పిస్తాడని చెప్పేసి ఇతరులు ఒక తలంపు ఆలోచన అతనికి అంతర్గతంలో మనసులో మెదిలి సంశయంగా ఉంటాడు ఎప్పుడైతే ఇతని ఆలోచనలు బాబాగారి పసిగడతారో అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనని గమనించి అప్పుడు బాబావారు పక్కనే ఉన్నటువంటి ఆ వ్యక్తితో ఆయన అంటాడు ఏమని యోగ విద్యలో ప్రధానంగా మనం ఆరగించగలిగే శక్తి ఉంటే తామస గుణం కలిగినటువంటి ఆహారం తింటే తప్పేమిటి అంటే మనం ఆరగించగలిగే శక్తి కనుక మనలో ఉంటే ఉల్లిపాయ తింటే మాత్రం ఏం తప్పు అని చెప్పేసి బాబా గారు బయటికి యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైతే అంటే ఆరగించగలిగిన శక్తి ఎవరికైతే ఉందో తామస గుణం కలిగినటువంటి ఆహార పదార్థం తింటే తప్పు లేదు అనే భావన కరెక్ట్గా ఆ యోగ విద్యార్థి మనసుకి నాటుకుంటా ఉంటుంది ఎందుకంటే మనసులో తనే అదే అనుకున్నాడు ఆ విషయాన్ని బాబాగారు ఎక్కడనే పసిగట్టారని చెప్పేసి బాబాగారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు మహా గొప్ప మహానుభావుడు అని చెప్పి తలంచి బాబాగారికి నమస్కరించి బాబాగారి ద్వారా యోగ రహస్యాలను నేర్చుకొని సంతోషంగా బయలుదేరుతూ ఉంటాడు కాబట్టి బాబాగారి యొక్క యోగ విద్యలో ఉలిపాయి విషయం ఆ యోగ విద్యార్థిలో ఆ విధంగా మనకి తెలియజేస్తుంది అదేవిధంగా దాసగడు అనేటటువంటి ఒక భక్తుడు బాబాగారికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవాడు అతను బాగా చాలా ఆచారవంతమైనటువంటి వాడు అతనికి ఉల్లిపాయ అంటే పరమ ఆశయం ఉల్లిపాయని అసలు ఇష్టపడేవాడు కాదు అయితే ఒకసారి బాబాగారు ఈ దాసగడు అని అతన్ని పిలిచి మనకి ఆయన ఏం చేశాడంటే పుల్కాలు ఉల్లి పులుసు తయారు చేసుకొని నువ్వు తిని నాకు తీసుకురా అని చెప్పేసి బాబాగారు ఈ దాసగడుకి
చెప్పడం జరిగింది అయితే ఎప్పుడైతే బాబాగారు చెప్పారో ఈ దాసుబను ఈ యొక్క మరి పొరాటాలను ఉల్లి పులుసును తయారు చేసి ఆ ఉల్లి పులుసులో తన యొక్క యోలును ముంచి పెదానికి కొంచెం అద్దుకొని ఎంటనే మళ్ళీ తీసివేసి ఆయన ముఖము చేతులు గాళ్ళు కొడుకొని తాను తయారు చేసినటువంటి యొక్క ఈ పొరాటాలు ఉల్లి పులుసును బాబాగారికి నివేదించారు కాబట్టి నేను తిన్నాను ఇంకా బాబాగారికి ఇవ్వాలి అని చెప్పేసి వాటిని తీసుకొని దర్బార్లోకి రావడం జరిగింది అంటే మసీదులోకి మసీదులోకి వచ్చి బాబాగారికి ఈ యొక్క ఉల్లి పులుసును ఈ యొక్క రొట్టెల్ని ఇవ్వడానికి సిద్ధపడతాడు అప్పుడు బాబావారు అంటారు మరి ఈ రొట్టెలు ఉల్లి పులుసును నువ్వు తిన్నావా దాసుగణు అని అంటాడు అప్పుడు దాసుగణు ఆ అంటాడు ఏది ఇలా తిన్నావా అవునులే ఉల్లి పులుసులో నీ యొక్క ఏలును ముంచి ఇలాగా పెదంతో పెదానికి ఆనించి ఇలా ఇలా అని తిన్నావు కదా అని అంటాడు అచ్చంగా దాసుగణు ఏ విధంగా ప్రవర్తించాడో సేమ్ అదే విధంగా ఆ నటనను బాబాగారు చూపించి దాసుగణుకి కళ్ళు తెరిపిస్తాడు ఎప్పుడైతే తాను చేసినటువంటి ప్రక్రియ అచ్చంగా బాబాగారు చూపించడంతో దాసగుణం విత్తరపోతాడు అప్పుడు తన తప్పు ఒప్పుకుంటాడు అప్పుడు బాబాగారు అంటారు ఎప్పుడూ కూడా నువ్వు తింటే తిన్నానని చెప్పు లేకపోతే లేదని చెప్పు నటించబాకు అని చెప్పేసి దాసగణికి చెప్పడం జరుగుతూ ఉంది ఆ రోజు నుంచి దాసగుణం ఉల్లిపాయను తింటూ ఉన్నాడు బాబాగారి సలహాను అనుసరించి ఒక్క ఏకాదశి రోజు తప్ప మిగతా అన్ని దినాల్లో కూడా దాసగుణం ఉల్లిపాయను తింటూ ఉన్నాడు అదేవిధంగా ఇంకొక విషయంలో కృష్ణాజీ కాశీనాథ్ జోషి అనే అతను మీర్ గాం వాసి ఆయన ఏమంటారంటే కుషాబావు అని కూడా అంటారు అని అంటూ ఉంటారు ఆయన ఏం చేశాడు ఒకసారి బాబాగారి యొక్క మసీదులోకి రావడం జరిగింది అప్పుడు బాబాగారు ఏం కుషాబావు ఈరోజు అన్నం తిన్నావా అని అడుగుతాడు బాబా ఈరోజు ఏకాదశి కదా అని అంటాడు ఏకాదశి అయితే ఏకాదశి ఉపవాసం కదా అని అంటాడు ఉపవాసం అంటే రోజాసుగా ఉండడం అని చెప్పేసి కుషాబావు అంటాడు రోజాస్ అంటే అని మళ్ళీ బాబా అడుగుతాడు అంటే రోజాస్ అంటే అన్నం తినకుండా కందమూలాలు తిని భుజించి ఆ దూరంగా ఉండడం అని చెప్పేసి ఉపవాసం అని చెప్పేసి మళ్ళీ ఈ కుషాబావు బాబాకు చెప్తాడు అప్పుడు బాబా అంటాడు అంటే కందమూలాలు తినొచ్చన్నమాట ఆహారం కాకుండా అని ఉల్లిపాయని అయితే ఉల్లిపాయని తినొచ్చు కదా అని చెప్పేసి బాబా కుషాబావు చెప్తాడు అవును బాబా అంటాడు అప్పుడు ఉల్లిపాయ దగ్గరే ఉన్నటువంటి ఉల్లిపాయని తీసుకొచ్చి ఆ ఉడికించిన ఉల్లిపాయని మరి తను బాబాగారు తను తిని ఈ కుషాబావు కూడా పెట్టడం జరుగుతూ ఉంది ఏకాదశి రోజు ఉల్లిపాయని తినాలంటే చాలా సందేహించినప్పటికీ కూడా ఈ కుషాబావు బాబా ముందు నువ్వు ఉల్లిపాయ నువ్వు తింటే నేను తింటాను అని చెప్పేసి షరతుపడతాడు ఎప్పుడైతే ఆ షరతు పెట్టాడో ముందుగా బాబా వారు ఆ ఉల్లిపాయని తిని తర్వాత కుషాబావు చేత కూడా ఉల్లిపాయ తినిపించేటట్టు చేస్తాడు ఆ తర్వాత ఒక చమత్కారం జరుగుతూ ఉంది బాబాగారు వెంటనే ఉల్లిపాయ తినంగానే కొంతమంది ఈ యొక్క మసీదులోకి కొంతమంది బాబా భక్తులు వస్తారు అప్పుడు బాబా చమత్కారంగా ఏమంటాడంటే ఈ కుషాబావు చూడు ఈయన ఒక గొప్ప బ్రాహ్మణుడు అయినా ఏకాదశి రోజున ఉల్లిపాయ తింటూ ఉన్నాడు తిన్నాడు అని చెప్పేసి చాలా వ్యంగ్యంగా చాలా చతురోక్తిగా బాబా ఆ భక్తులతో అంటాడు అప్పుడు ఎమ్మటే కుషాబావు ఒక్కసారిగా ఒళ్ళు జలదించి లేదు లేదు నేను కాదు బాబాగారు కూడా ఉల్లిపాయ తిన్నాడు ఆయన కూడా తిన్నాడని చెప్పేసి వాళ్ళందరితో రెట్టింపుగా అంటాడు అప్పుడు లేదు లేదు నేను ఉల్లిపాయ తినలేదు నేను దుంప తిన్నాను అంటాడు బాబా కాదు ఏది చూపించు అని అంటాడు అప్పుడు వెంటనే బాబా వారు ఒక్కసారిగా పుళ్ళని కక్కుంటే ఆ నోట్లో నుంచి కేవలం దుప్ప మాత్రమే పడుతూ ఉంది ఎప్పుడైతే దుప్ప పడింది దుప్ప పడగానే వెంటనే ఈ కుషాబావు ఏం చేస్తాడంటే దోశలు పట్టి ఆ దుప్పని బాబా యొక్క ఆయన యొక్క ఆహారంగా ఆయన యొక్క ఇదిగా ఆ పదార్థాన్ని ఎమ్మటే ఇతను తినటం జరుగుతూ ఉంది ఎప్పుడైతే ఈ కుషాబావు బాబాగారి ఆహారాన్ని ఆయన తిన్నాడో అప్పుడు బాబాగారికి మొదట కోపించినా కూడా తర్వాత కుషాబావు పట్ల ఒక అమితమైనటువంటి ప్రేమ అనురాగాన్ని కురిపించాడు అప్పుడు బాబావారు వెంటనే ఒక తన దోశకి ఇలాగా ముడిచి వెంటనే తీయగానే ఒక వేడి బూడిద అంటే బాబాగారి యొక్క యూబుది రావడం జరుగుతూ ఉంది ఆ యూబుది ఈ కుషాబావుకి ఇవ్వడం వల్ల కుషాబావు ఆ యూబుదిని పెట్టుకొని అనేక రకాలైనటువంటి లబ్ధిని పొందడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ కుషాబావు అనే వ్యక్తి బాబాగారిని స్మరించి
చేతులు మూసి ఎప్పుడైతే చేతులు మూసి బాబా గారిని ప్రార్థించారో వెంటనే చేతులోకి వేడి వేడి ఈబూది వచ్చేది. ఆ ఈబూదిని సాయి భక్తులందరికీ కూడా పంచేవాడు. భక్తులు ఆ ఈబూదిని ధరించి ఆ ఈబూదిని ఆరగించి వారి వారి యొక్క సమస్యల్ని రుగ్మతల్ని కూడా అన్నింటినీ పోగొట్టుకునేవాడు. అలాగా బాబా వారు ఉల్లిపాయ ఉపవాసం విషయంలో కుశాబావుకి ఈ రకంగా అనుగ్రహించడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకొక విషయంలో కూడా దాదా కేలకర్ అని చెప్పేసి బాబాకి చాలా అత్యంత ప్రియమైన సన్నిహితమైనటువంటి భక్తుడు ఉండేవాడు. అతనికి కూడా ఉల్లిపాయ అంటే చాలా అసహ్యంగా ఉండేది. కారణం ఏంటంటే ఈ దాదా కేలకర్ ఒక నిష్టమైనటువంటి బ్రాహ్మణుడు. ఈ ఇతను ఏం చేసేవాడంటే ఈ యొక్క దాదా ఆ సాటేవాడిలో ఈ దాదా కేలకర్ ఉండేవాడు. సాటేవాడిలో ఎవరైనా భక్తులు కనుక వచ్చినట్లయితే వాళ్ళందరినీ కూడా ఎవరైనా ఉల్లిపాయ తిన్నట్లయితే వాళ్ళని అసహించుకునేవాడు. ఉల్లిపాయ తినేటటువంటి వాడని పరమ రకాలైనటువంటి నానా రకాలుగా చిత్తరించుకునేవాడు, మాట్లాడేవాడు. ఈ క్రమంలో ఒకసారి మరి మనకి నాచినే అత్తగారు కూడా ఈ ఉల్లిపాయని తింటూ ఉంటే ఆవిడని అనేక రకాల మాటలతో ఈ యొక్క కేలకర్ నిందించడం జరిగింది. ఈ క్రమంలో కేలకర్కి కూడా ఒక రకమైనటువంటి అనుభవం ఎదురైంది. ఒకసారి కేలకర్ మనవడికి ఒంట్లో బాగోలేకపోవడం వల్ల బాబా గారి దగ్గరికి వచ్చి తన మనవడి యొక్క పరిస్థితి బాగలేదని వినయించుకుంటాడు. అప్పుడు బాబా వారు అంటారు, ఒక ఉల్లిపాయని వేడి చేసి నీ మనవడి కంట్లో పెడితే ఆ వ్యాధి తగ్గిపోతుందని సలహా ఇస్తాడు. అయితే ఉల్లిపాయ సమయానికి ఉండదు, అది కేవలం యొక్క నాచినయ్య వాళ్ళ అత్తగారి దగ్గరే ఉంటుంది. మరి ఆవిడ పోయి ఉల్లిపాయ అడుగుని బాబా అంటాడు. అంత క్రితమే ఆమెని తిట్టి ఉంటాడు కాబట్టి ఇతను సిగ్గుపడతాడు, అడగడానికి మొహమాట పడతాడు. పర్వాలేదు అడుగు అని చెప్పేసి అంటాడు. వెళ్ళి ఆ నాచిన తల్లిని నాచిన అత్తగారిని అడిగితే ఈ కేలకరు నేను నన్ను అసహించుకున్నావు కదా, నీకు నేను ఉల్లిపాయ ఇవ్వను అంటుంది. బాబాగారు పర్వాలేదు మా క్షమించి అతనికి ఉల్లిపాయ ఇవ్వు అని చెప్పేసి బాబాగారు చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ ఉల్లిపాయని తీసుకొని ఇతను వాళ్ళ మనవడి యొక్క వ్యాధిని పోగొట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మరి కేలకరి విషయంలో కూడా ఉల్లిపాయని త్యజించి ఆ రోజు నుంచి ఉల్లిపాయ పట్ల అసహ్యాన్ని పక్కకు ఉండి ఆయన అన్ని పదార్థాలు కూడా తినాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఉల్లిపాయ తినే విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవని, ఎవరైతే తామస గుణం కలిగిందని అనుకోకుండా దాన్ని ఆరగించే శక్తి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుందో వారు ఎవరైనా సరే ఏ పదార్థమైనా ఒకటే అని చెప్పేసి బాబాగారు ఈ యొక్క కథల ద్వారా మనకి తెలియజేస్తూ అన్ని పదార్థాలకి సర్వం భగవంతుడే కాబట్టి ఏ పదార్థాన్ని కూడా తృణీకరించకూడదు, ఏ పదార్థాన్ని కూడా నిరాకరించకూడదు, రుచులకు వెళ్ళకూడదు, ఉపవాసాలు ఇవన్నీ కూడా బాబాకి ఇష్టం లేదు. ఏకాదశి ఏ రోజైనా సరే మన యొక్క లోపల ఉన్నటువంటి అగ్నిదేవుణ్ణి మనం బాధ పెట్టకూడదు, ఆకలికి ఆకలైనప్పుడు అన్నం తినాలి, తర్వాత ఉల్లిపాయని మనం త్యజించకూడదు, తల్లిలాగా మేలు చేసే ఉల్లిపాయని మనం అసహించకూడదు, దాన్ని విసర్జించకూడదు, ఉల్లిపాయని అన్నీ తినవచ్చు కానీ భగవంతుడి పట్ల సద్భావన మంచి భక్తి కలిగి ఉండాలని ఈ ఉల్లిపాయల కథ ద్వారా బాబా మనకి చెప్పకనే చెబుతున్నారు. కాబట్టి సాయి బంధువులారా, ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే అన్ని పదార్థాల్లో కూడా మూలం ఒకటే కాబట్టి మనం జహ్వానికి అనేక రుచులకు పోకుండా ఉన్న పదార్థంలో ఉన్న రుచిని మనం ఆరగించి బాబాకి చాలా దగ్గర కావడానికి బాబా చెప్పినటువంటి సూచనలు అనుసరించడానికి మనం ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ అందరూ కూడా ఆ శ్రీడీ సాయినాథుని సంపూర్ణ కరుణ కటాక్ష వీక్షణాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సర్వే జనం సుఖం భవంతి. ఓం శాంతి. సాయిరాం.